Nasa, 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 Nasi Niyasa, Nasi Niyasa, Nasi Niyasa, Pita, Putra, Pavitrat, Munamana, Amén. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరారా మీ అందరికీ ప్రభునామంలో శుభావందనాలు తెలియజేస్తున్నాను తపస్కాల మొదటి ఆదివారంలోనికి మన తల్లి శ్రీ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఒకసారి ఒక భార్య భర్తలు వారికి పిఎఫ్ ఫండ్ అందడంతో తమ యొక్క జీవితంలో హ్యాపీగా గడపడానికి జర్నీస్కి వారి యొక్క అవసరాల నిమిత్తం పనికొస్తుందని ఒక మంచి కార్ తీసుకుందామని కార్ షోరూమ్కి వెళ్తారు అక్కడ వెళ్ళగానే అక్కడ కార్లు కనిపిస్తే అందులో కార్ చూచి చాలా సంతోషపడతారు వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది ఈ భార్యకైతే మరింత బాగా నచ్చుతుంది ఏమంటే ఇది చాలా బాగుంది చాలా చక్కగా ఉంది మనకు సరిపోద్ది ఇది కొనుక్కుందా కొందామండి అని అంటుంది సరే కొందాము కానీ ముందు దీన్ని టెస్ట్ డ్రైవ్ చేద్దామంటారు ఎందుకంటే టెస్ట్ చేయాలి అని అంటే అప్పుడు భర్త చెప్తాడు ఏమిటనంటే దీని కొనే ముందు మనము టెస్ట్ ఎందుకు చేస్తామంటే దీని పనితనం ఎలా ఉంది దీని సామర్థ్యం ఎలా ఉంది మనకి కంఫర్టబుల్గా ఉందా లేదా చక్కగా సరిపోతుందా లేదా అన్నీ తెలుస్తాయి కాబట్టి టెస్ట్ డ్రైవ్కి వెళ్దాము అని చెప్పగానే భారీ ఒప్పుకుంటుంది వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి వెళ్తారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫార్మాలిటీస్ అన్ని ముగించుకుని కొత్త కార్తో ఇంటికి ఇంటికి హ్యాపీగా తిరిగి వస్తారు ప్రీ సహోదరి సహోదరులారా ఒక కార్లు కానీ వాహనాలు కానీ ఏమైనా కొట్టినప్పుడు టెస్ట్ డ్రైవర్కి వెళ్తారు దాని పనితనం ఎలా ఉందో చూడడానికి అలాగే కొత్త కొత్త వస్తువులు కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమైనా కొట్టినప్పుడు దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు అన్ని విషయాలు కూడా అడిగి అడిగి మరీ గుచ్చిగుచ్చి మరీ విషయాలు తెలుసుకుంటారు ఎందుకంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది పనికొచ్చేదన అన్ని బోల్డ్ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆ విధంగా టెస్ట్లు అనేటువంటిది కంపల్సరీగా చేస్తారు ప్రి సహోదరి సహోదరుల క్రీస్తు యొక్క జీవితంలో కూడా తాను దైవరాజ్య స్థాపన అనేటువంటిది ప్రారంభించడానికి ముందు జ్ఞానస్నానం పొందిన వెంటనే క్రీస్తును కూడా పరిశుద్ధాత్మదేవుడు టెస్ట్కి పంపించాడు పరీక్షకే గురి చేశాడు ఆ వాక్యాన్ని ఈరోజు శుభవార్తలో మనము ఆలకిస్తున్న మార్క్ శుభవార్త ఒకటవ అధ్యాయంలో పన్నెండవ చరంలో వెంటనే పవిత్ర ఆత్మ ఆయనను ఎడారికి నడిపించను అచ్చట ఆయన సైతానునిచే శోధింపబడుచు నలుబది దినములు మృగముల మధ్య జీవించుచుండెను దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయిచుండరే చూచారా వెంటనే ఏ వెంటనే ఎప్పుడు వెంటనే అని అంటే ఆ ముందు చూస్తే యేసుక్రీస్తు యోర్ధాను నదిలో జ్ఞాన స్నానం పొందారు బాప్తిష్మయోహాను గారి చేతుల మీదుగా ఆయన పొందిన వెంటనే ఆ నీటి నుండి బయటకి బయటికి రావడంతోనే పరిశుద్ధాత్మదేవుడు పౌర రూపంలో వచ్చి ప్రభుపై నిలిచి ఉండడం ఆయన చూచారు అదేవిధంగా పరలోక తండ్రి ఆ యొక్క పరలోక ద్వారాలను ఆకాశ ద్వారాలు విప్పి నీవు నా ప్రియమైన కుమారుడువు నీ అందు నేను ఆనందిస్తున్నానన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఈ విశ్వ ప్రపంచమంతా విన్నది అది అలాగా జ్ఞానస్నానం అయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఏం చేశారు తెలుసా ప్రభువుని ఎడార్లోకి నడిపించేశారు దేనికి శోధనలకి గురి చేయడానికి పరీక్షలకు గురి చేయడానికి సాతాన ముందు నిలబెట్టారు ఎందుకనంటే ఈయన నూతన నిబంధనకర్త రక్షణను తీసుకొచ్చే కర్త ఆ యొక్క జీవాధిపతి మనిషి అవతారుడై మానవులను రక్షించడానికి వచ్చినటువంటి ఈ తరుణంలో ఈయనను పరీక్షకు ముందు పెట్టాడు సాతానుడి చేత పరీక్షింపబడడానికి మొట్టమొదట దేవునికి ఇష్టమైనటువంటి ఫస్ట్ కుమారుడు ఉండేవాడు ఆదాము సాతానుని యొక్క శోధనలో నెగ్గలేక ఓడిపోయి విఫలమైపోయి మానవ అంతటికీ మరణాన్ని తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు నూతనమైనటువంటి ప్రపంచానికి నూతన నిబంధనకర్తగా తండ్రి పంపించినటువంటి క్రీస్తు మరొక నూతన మానవుడికి వచ్చినప్పుడు సేమ్ అదే ప్రొసీజర్ని తండ్రి ఫాలో అవుతున్నాడు ఇదిగో ఎడార్లోనికి ఆత్మదేవుడు చక్కగా తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు టెస్ట్ చేయి దమ్ముంటే ఇదిగో ఇతను నా ప్రియమైన కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన నా యొక్క నా యొక్క నాకు పేరు తీసుకొచ్చేటటువంటి కుమారుడు నీవు ఈయన్ని పరీక్షించు ఆయన ఆత్మబలాన్ని పరీక్షించని అని ప్రభువే క్రీస్తు ప్రభుని ఆ పరీక్షకు ఉన్నారు ప్రి సహోదరి సహోదరుల జ్ఞానస్నానం జరిగిన తర్వాత జ్ఞానస్నానం పొందిన వెంటనే పరీక్షలోకి వెళ్ళారు క్రీస్తు ప్రభు అక్కడ నెగ్గారు నలభై రోజుల పాటు పగలు రాత్రి మృగాల మధ్య జీవిస్తూ సాతానుడి చేత పలు రకాలైన పరీక్షలు అన్ని రకాలైన పరీక్షలు హెబ్రిల్ పత్రికలు రాస్తారు మానవులు ఎదుర్కొనే అన్ని రకాలైనటువంటి సోదలని ప్రభు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు దానిని ధైర్యంతో దేవుని యొక్క శక్తితోటి వాటిని జయించారు ప్రి సహోదరా సహోదరి జ్ఞానస్నానం పొందినటువంటి నీవు కూడా ఇమ్మీడియట్గా వెంటనే పరీక్షలకు పెట్టబడతావు కారణం ఏమిటో తెలుసా నీ విశ్వాసము బంగారమయమైనదా కరెక్ట్ అయినదా కాదా అని తెలియచే తెలియచేసేది ఆ యొక్క పరీక్షల్లోనే ఇజ్రాయేళ్ళ ప్రజలు కూడా మనం చదువుతున్నాం నిర్గమాకాండంలో ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్తు నుంచి మోసే నాయకత్వంలో ఆ ఈజిప్తు దాస్యమైనటువంటి సాతానుడికి నిలయంగా ఉన్నటువంటి ఆ యొక్క దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ సుమారు ఇరవై లక్షల మంది జనాన్ని తీసుకుని వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు రిలీజ్ పొందారు గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి ఆ యొక్క విడుదల లభించింది లభించినప్పుడు మరి వారి యొక్క కానాను యాత్ర ప్రారంభించడంలోనే ఎర్ర సముద్రంలో వీళ్ళందరూ కూడా దిగి దాంట్లో నుంచి నడపబడ్డారు ఇది జ్ఞానస్నానానికి గుర్తుగా ఉంది ఎందుకంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల చేసిన చేయబడినప్పటికీ వాళ్ళందరూ కూడా జ్ఞానస్నానాన్ని పొందాలి ఆ జ్ఞానస్నానం పొందినప్పుడు ఈజిప్టు పాపమంతా అక్కడ విడిచిపెట్టబడింది వీళ్ళు పరిశుద్ధులుగా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క కానాని యాత్ర సాగింది పరీక్షలతో ఎడారిలో ఎడారి యాత్ర నలభై సంవత్సరాల పాటు ఆ నలభై సంవత్సరాల పాటు వాళ్ళు పలు రకాలైనటువంటి కష్టాలు సోదరులు ఇవన్నీ ఎదుర్కొన్నా కానీ దేవుడు వదలలేదు పగల మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఉంటూ వాళ్ళు ఆకలైనప్పుడు మన్నాను కురిపించుకుంటూ వాళ్ళకి దాహమైనప్పుడు రఫధిమ్మ దగ్గర జీవజాలని జీవజాలని ఇచ్చారు వాళ్ళు నీతి న్యాయాలతోటి జీవించాలి కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు అదేవిధంగా సీనాయి కొండ మీద దేవాది దేవుడు వారికి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వసిగారు పలు రకాలైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను విజయాలతోటి ప్రజలందరినీ చక్కగా తీసుకొచ్చి ఇక కానానుభూభాగంలో అడుగుపెట్టేడానికి ముందు ఆఖరి స్నానం చేశారు యోర్ధాను నదిలో ఈ టెస్ట్లో జరిగినటువంటివన్నీ కూడా ఆఖరి స్నానాన్ని పొంది అప్పుడు వాగ్దత్వ భూమిలోనికి వాళ్ళందరూ వెళ్ళి తాము కట్టని పట్టణాలలో తా జీవించారు తాము నాటనటువంటి పంటలను వాళ్ళు అనుభవించారు ఈరోజు క్రీస్తు యొక్క గొర్రె పిల్ల యొక్క పరిశుద్ధ దివ్య రక్తములో జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ ఈరోజు రెండవ పట్టణంలో పునీత పేతడు చెప్తారు ఒకటి పేతరు మూడవ అధ్యాయం ఇరవై రెండులో జ్ఞానస్నానము మిమ్ము రక్షించును యేసుక్రీస్తు పునరుత్న ఫలాలన్నీ జ్ఞానస్నానంలో పొందుతున్నాము కనుక ఇజ్రాయేలు వలె మనము ఈ జ్ఞాన స్నానమును పొందాము కాబట్టి ఎడారి యాత్రలోకి మనం వెళ్తున్నాం ఈ నలభై రోజులు మరి ముఖ్యంగా ఈ యొక్క నలభై రోజుల తపస్కాల యాత్ర దానిని పోలి ఉంది ఈ నలభై రోజులు ఎదురయ్యేటటువంటి ప్రతి కష్టము నష్టము శోధనలు ఇవన్నీ ప్రభు మీద ఉన్నటువంటి ధైర్యంతో మనము ఎదుర్కోవాలి అలా ఎదుర్కొన్నప్పుడే మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలము అవుతాము ఆ విధంగా మనము పరలోకపు సియోనులోనికి పరలోకపు కానానలోనికి వెళ్ళాలంటే మాత్రము జ్ఞానస్నానం అనేటువంటి ఎర్ర సముద్రము దాటాము ఇంకా బోల్డ్ ప్రాహసనాలు ఉన్నాయి మధ్యలో రెఫుదీము దగ్గర జీవజలాలు పొందాలి భద్రమైనటువంటి అభ్యంగం అనేటువంటిది మన్నా అనేటువంటి దివ్య సప్రసాదం అనుకుంటుంది ఆ యొక్క సీనాయ కొండ మీద ధర్మశాస్త్రం అన్నటువంటి మనకు కట్టడలు ఇవ్వబడ్డాయి అన్ని దివ్య సంస్కారాలన్నీ ఈ యొక్క జీవితంలో మనకు ఇవ్వబడతాయి ఆఖరుణ నది దాటేటటువంటిది ఆఖరి దివ్య సంస్కారము అంతిమ దివ్య సంస్కారము ఆ యొక్క అవస్థాభ్యంగాన్ని కూడా మనం స్వీకరించి అప్పుడు నిష్కల్మషమైనటువంటి హృదయులుగా పరలోకపు కాణంలోనికి మనము అడుగు పెడతాము ఇది ప్లాన్ ఆఫ్ గాడ్ ఈ ప్రొసీజరు తండ్రి దేవుడు తన కుమారుడుతోనే ప్రారంభించారు ఫస్ట్ ఫస్ట్ పెట్టింది ఏసుక్రీస్తునే పరీక్షకు పెట్టారు అయితే గమనించండి క్రీస్తు ప్రభు తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు నలభై రోజులు కూడా తండ్రితోనే ఉంటూ ప్రార్థనలో ఉపవాసంలో కఠినమైనటువంటి దీక్ష చేస్తూ ఎన్ని శోధనలు ఎదురైనప్పుడు కూడా వాటన్నిటిని జయించారు జయించిన తర్వాత ఇక్కడ వాక్యం ఉంటుంది దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయిచుండర్రీ ప్రీ సహోదరి సహోదరులారా ఈ శోధనలు జయించిన తర్వాతనే దేవదూతల పరిచర్య అనేది ఉంటుంది దేవదూతల పరిచర్య నీకు కావాలంటే ఖచ్చితంగా శోధనలు జయించాలి ఈ శోధనలు కష్టాలు నష్టాలు ఇవన్నీ క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసంతో నువ్వు జయించుకోగలిగితే దేవదూతలే వచ్చి నీకు సేవలు చేస్తాడు దేవదూతలే వచ్చి నీకు పరిచర్యలు ఇస్తారు దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటుంది అప్పుడు క్రీస్తు ప్రభు ఈ యొక్క పరీక్ష గెలిచిన తర్వాత అప్పుడు దైవరాజ్య వ్యాప్తికి అధికారపూర్వకంగా వెళ్ళి ఈరోజు ప్రకటిస్తున్నారు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని ప్రకటించారు ప్రభు ప్రి సహోదరుడా సహోదరి నీవు దేవునిలో ఆత్మలో బలంగా ఎదగకుండా దేవుని యొక్క సన్నిధి నీకు లభించకుండా నీవు దేవుని యొక్క రాజ్యంలో ఒక బలమైన పనిముట్టుగా ఎదగాలంటే అది సాధ్యం కాదు ఈ నలభై రోజులు దేవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం కనుక ఈ నలభై రోజుల్లో ఏ ఒక్క రోజును కూడా వృధాగా పోనివ్వకుండా తగినన్ని ప్రార్థనలతో ఉపవాసములతో దాన ధర్మములతో నీ సమయాన్ని నింపుకో అదేవిధంగా నువ్వు ఎంత ఎక్కువగా ఈ ప్రార్థనా జీవితంలో నువ్వు జీవిస్తావో అంతే ఎక్కువగా శోధనలు వచ్చినప్పుడు భయపడకు వేదనలు వచ్చినప్పుడు చలించకు కష్ట నష్టాలు ఎదురవుతాయి అస్సలు వెన ఎందుకంటే నీ ప్రార్థనా జీవితపు శాతాన్ని నువ్వు పెంచే కొలది అక్కడ కష్టములు శోధనలు వేదనలు యొక్క శాతాన్ని సాతా ఆ యొక్క సాతానుడు పెంచుతూనే ఉంటాడు కానీ నీ వెనుక దేవుడు ఉన్నాడు దేవుని యొక్క శక్తితో ఎందుకంటే క్రీస్తు వెనుక పరిశుద్ధాత్మ నడిపించుకుని వెళ్ళాడు నీ వెనుక కూడా జ్ఞాన స్నానం నుంచి నీ వెనుక నీలోనే ఉంటూ నిన్ను నడిపిస్తున్నాడు అన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు బలంగా నాటుకుని నువ్వు జీవించగలిగితేనే ఈ యొక్క పరీక్షను ఎదుర్కోగలిగి రాబోతున్నటువంటి పరలోకపు కాణానలోనికి నువ్వు అడుగు పెట్టగలుగుతావు మరి అందుకు సిద్ధపడుతున్నావా లేదా శోధనలు వేదనలు వస్తున్నాయి నేను జ్ఞానస్నానం తీసుకున్నప్పటి నుంచి చాలా విధంగా కష్టాలు పాలవుతున్నానని నీకు నీకు క్రైస్తవ జీవితం అర్థం కాక వాపోతూ సొమ్మ సిలిపోతున్నావా ఆలోచించు క్రైస్తవ జీవితము పరమార్థము ఎంత అర్థం చేసుకున్నా ఇంకా అర్థం చేసుకోవడానికి బోళ్ళు అంత మిగిలే ఉంటుంది కానీ నువ్వు ఆత్మదేవుని ఆశ్రయించు క్రీస్తు ప్రభుని చూచుకుంటూ నీవు ఈ యొక్క శ్రమల కాలంలో ముందుకు వెళ్ళి వాటిని జయించడానికి ప్రయత్నించు ప్రార్థించడం సర్వశక్తి గలని సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభు నీ కుమారుణ్ణే పరీక్షకు పెట్టా ప్రభు ఆ కుమారుడు మాకు ఇప్పుడు గొప్ప మాదిరిగా నిలబడి ఉన్నారు వాటిని జయించడానికి నీ మీదే ఎలాగైతే ఆధారపడ్డారో దేవ మేమును మా జీవితంలో మా క్రైస్తవ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టము నష్టము శోధనలు ఎదుర్కోవడానికి శక్తిని ఇవ్వండి ప్రభావ సాతానుడు పెట్టేటటువంటి ఎటువంటి వేదన శోధనలను చూచి మేము చలించిపోకుండా నీవు మా వెనక ఉన్నావన్నటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ఇవ్వండి ప్రత్యేకించి తపస్కాలంలో ఈ నలభై రోజుల పాటు కూడా నీకు మరింత దగ్గరగా జీవించేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి మా ప్రభా ఈ క్రైస్తవ జీవితాన్ని స్వీకరించి ఎన్నో కష్టాలు పడుతున్న బిడ్డలు ఉన్నారు ఎన్నో సమస్యలు వేదనలు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు వాటిని జయించలేక పడిపోతున్నారు ప్రభా అటువంటి బిడ్డలకు మీ తోడ్పాటునివ్వండి మీ సహకారాన్ని ఇచ్చి వారిని నిలబెట్టి జయింపచేయండి మనోదరణిక్రీస్ ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ ని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్దించి కాచిక పాడదురుగాక ఆమెన్ బ్లెస్ యు